తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం. నిడదవోలు పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలుపొందిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషారావు నాయకత్వంలో విజయోత్సవ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీల విజయం వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని వెండి నాణాలు ఇచ్చినా పట్టపత్ర ఉపాధ్యాయ మిత్రులు ప్రలోభాలకు లోను కాలేదని, రాష్ట్రానికి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా వెళ్లిన నడదోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి శేషారావుని సాో, కపీ, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు, పట్టణ పార్టీ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు అబ్బిశెట్టి సత్యరాజు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బుగ్గి శివరామకృష్ణ శాస్త్రి, నడదవోలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలకన సూర్యారావు, నడదవోలు మండలం తెలుగు యువత అధ్యక్షులు శ్రీ కారంకి సత్యసాయిబాబా, ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ మంగం రామారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్ హెడ్ ఉంటాడు, ఒక హెచ్ఎం ఉంటాడు, ప్రిన్సిపల్ ఉంటాడు. అతనితో బెదిరిస్తారు, అతనితో అజమాయిషీ చేస్తారు, లేకపోతే నీ సంగతి చూస్తామంటారు. ఈ రకమైనటువంటి బెదిరింపులతో వాళ్ళు ఇంకా వెనక వీళ్ళందరి ద్వారా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాంపిల్గా మనం అందరం కూడా పరిగణించుకోవాలి. ఇవాళ చూస్తే ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నిక మనకి విశాఖ తూర్పు వేపాడ చిరంజీవిరావు గారు అక్కడ భారీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, రెండోది బీజేపీ వాళ్ళు కూడా ఎలిమినేట్ అవుతున్నారు. బీజేపీ వచ్చేసరికి మనకి ఓట్లు శాతం పెరిగి మనం అతన్ని వైసీపీ అభ్యర్థిని అధిగమించి మనం మెజారిటీలోకి వచ్చాం. 50% ఏ క్షణాన్ని వచ్చినా అది అనౌన్స్ చేయడానికి రెడీగా ఉంది. దీని తర్వాత బీజేపీ అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ మనం రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి గ్రాడ్యుయేట్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తీర్పు ఇచ్చారు. ఇవాళ ఆ తీర్పుకి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ఆ గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున మనం పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఏం మాట్లాడాలన్నా భయం, ఏం చేయాలన్నా భయం, ముందుకు వెళ్ళాలంటే భయం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఎటు నడవబోతున్నది ఒక రకమైనటువంటి దిశానిర్దేశం యువత ఈ మధ్యకాలంలో పోరాటాల్లో తక్కువ పాల్గొన్నారు.